ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఎందుకు రాలే కాంగ్రెస్ పుర్రెకు ఈ ఆలోచన? ఇదివరకు ఎందుకు లేదు ఈ ఆలోచన అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 55 ఏళ్ళు ఎందుకో బుద్ధి ఉట్టలేదు, ఇలా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇచ్చినోడట, ఇలా మళ్ళా ఓటేస్తే దబ్బన. పొరపాటునో గ్రహపాటునో వాళ్ళని నమ్మితే 4000 ఇస్తా అని నరుకుతున్నాడు. అవుతుందా? అమ్మకు అన్నం పెట్టినోడు సినిమాకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడేమో ఆగం చేసినోడు, మన బతుకులనే కింద మీద చేసినోడు, ఇవాళ మళ్ళొచ్చిన 4000 ఇస్తా అని 40000 ఇస్తా అంటే ఆగమైదామా? అవి నమ్మి గోసపడదామా? ఆలోచించండి. మీ అందరినీ నేను ఒకటే ఒకటి కొడతా ఉన్నా. వెనుకటికి మన జగిత్యాల సొంటూళ్ళనే ఒక ముసలమ్మ ఉండే, ఆమెకు తొందరలోనే మన్మడో మన్మరాలు పుడతాడు పుడతాడని చెప్పి ఆయన ఆమె ఏం చేసిందంటే, చలికాలంలో మన్మడు మన్మరాలు పుట్టేటట్టున్నాడు, మనం ఎట్లనే చేసి కాపాడుకోవాలి పిల్లగాన్ని అని చెప్పి కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది. పిల్ల ఉట్టనే లేదు, కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది. పెట్టినాక ఆయన నడుస్తూ ఉన్నది, ఇక కుట్టుడు నడుస్తున్నది. సాయంత్రం టైం అయింది, ఆయన దారంలోకి వెళ్ళి సూదూసిపోయింది కింద పడ్డది. సాయంత్రం టైము, అప్పట్లో కంటి వెలుగు ప్రోగ్రాం లేదు. డాక్టర్ సంజయ్ అనే లెక్క మంచి కళ్ళ డాక్టర్ కూడా లేడు అక్కడ. లేకపోవట్లు ఏమైంది, ఆయన సూదూసిపోయింది కింద పడ్డది. పాప ముసలామే ఎతికింది ఎతికింది ఎతికింది, దొరకలేదు. ఎంత దేవులాడినా దొరకలే. దొరకపోతే అటు ఇటు చూసే వరకు తాడ గోడ మీద కొండగట్టు అంజన్న బొమ్మ ఉన్నది. అంజన్న అంజన్న నీకు దండం పెడతా, దబ్బన సూదిగిన దొరికితే 6 కిలోలు చక్కెర, 6 కిలోలు బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా అని చెప్పింది. లోపల కోడలు వంట చేస్తాంది. చూసి ఆయనతో బయటకురికి వచ్చింది. వామ్మో ఎంత పని చెప్తే అత్తా నువ్వు, ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోలు చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు ఎవడన్నా మొక్తడానికి ఏమైనా పిచ్చిలేసిందా అంటే, ఆ అత్త ఏమన్నా తెలుసా, నీకే పిచ్చిలేసిందే కోడలా. మొదల సూది అయితే దొరకని రాదు, అటానికి 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లము, 600 కొబ్బరికాయలు, అంజన్న వస్తాడా, నన్ను అడుగుతాడా ఏం చేస్తాడు అన్నదట. నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా మీకు? ముసలి నక్క పార్టీ, ముసలి నక్క కాంగ్రెసు. వాళ్ళని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అవుతుంది. ఆ ముసలి నక్క కాంగ్రెసు నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపల పెట్టుకున్నట్టే అవుతుంది. ఆగమైతుంది బతుకు.